ఆసుపత్రిలోకి ఇప్పుడు పీపీటీ కిట్ వేసుకుని పలకరం చూస్తాం, తప్పే ఉంది. ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్ అలా కాదు సార్, ఇప్పుడు ముఖ్యమంత్రులే వెళ్తున్నారు కదా ఆసుపత్రులకి, ముఖ్యమంత్రులు ఎలా వెళ్ళారు మన హాస్పిటల్ కి? నేను ఆ పక్క స్టేట్ గురించి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి వెళ్ళకపోతే ఇంకా ఎమ్మెల్యేలు కూడా వెళ్ళకూడదు? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హాస్పిటల్ కి వెళ్ళకపోతే ఇంక ఎమ్మెల్యే కూడా హాస్పిటల్ కి వెళ్ళకూడదా? నేను రాజకీయాలు తెలంగాణ ముఖ్యమంత్రి హాస్పిటల్ సందర్శించాడు, మా అన్ని రాష్ట్రాల కేరళ ముఖ్యమంత్రి సందర్శించాడు, అదేవిధంగా ఢిల్లీలో సందర్శించారు, అందరు ముఖ్యమంత్రులు కూడా సందర్శిస్తూ ఉన్నారు. నేనెందుకు సందర్శించకూడదు? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆసుపత్రులు సందర్శించినంత మాత్రాన ఎమ్మెల్యే కూడా సందర్శించడానికి లేదని చెప్పి ఎక్కడో చెప్పండి రైట్. అదేంటి, మీరు పీపీటీ కిట్ వేసుకుని వెళ్తాం లోపలికి, పేషెంట్ పలకరిస్తాం, ధైర్యం చెప్తాం, ఎస్ ఎమ్మెల్యే గారు వచ్చారు అని వాళ్ళు కూడా ఒక భరోసా ఉంటుంది. ఇప్పుడు పేషెంట్ కావాల్సింది ధైర్యం, భరోసా సార్. మేము ఎక్కడ కూడా డీవియేషన్ లేదు, ఎక్కడ కూడా 1% కూడా ఇబ్బంది పెట్టాం. చాలా సింపుల్ గా ఈ పాటికి మేము ఇప్పుడు సగం దూరం వెళ్ళి ఉండేవాళ్ళం. నేను ఒక గంటలో మళ్ళీ 12 గంటల కల్లా తిరిగి వచ్చేయాలని అనుకున్నాను, ఎందుకంటే మీరు అన్నట్టు కర్ఫ్యూ ఉంది కాబట్టి 12 గంటల వరకు మనకి వెళ్ళి తిరిగి వచ్చేయాలని నేను డిసైడ్ చేసుకున్నాను. ఏంటి ఇబ్బంది ఏముంది ఇందులో? అవును, శ్రీగారి తోటి అదే మాట్లాడుతూ ఉన్నాం. శ్రీగారు దగ్గరే ఉన్నాను. ఇప్పుడు ఒక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి ఆ రోగులతో వాళ్ళ ఇబ్బందులతో తెలుసుకోవడానికి వాళ్ళకి ఒక ధైర్యం చెప్పడానికి నేను వెళ్తున్నాను హాస్పిటల్కి. అవసరం అయితే నేను అక్కడ డాక్టర్ పర్మిషన్ అడిగి పీపీటీ కిట్ వేసుకుని లోపలికి వెళ్ళి కూడా పలకరించి వద్దాము అని చెప్పా. అక్కడ ఉండేటువంటి పరిస్థితులను అన్నింటినీ కూడా కలెక్టర్ గారు హెడ్ క్వార్టర్ కాబట్టి వెళ్ళారు, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చేసి వస్తా. నేను సింగిల్గా వెళ్తున్నాం, కార్లో వెళ్తాం, ఎక్కడ ఇబ్బంది లేదు. ఎక్కడైనా మేము ఏదైనా ధర్నా కానీ, నిరసన కానీ, లేదా ఏదైనా ముట్టడి కానీ, అటువంటిది ఏదైనా మీదకి ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఉంటే ఎప్పుడైనా అరెస్ట్ చేసుకోవచ్చు. యాజ్ ఎమ్మెల్యేగా నా హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళి నేను ఆసుపత్రిలో బాగోగులు చూసి కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఇస్తా కూడా మీరు అడ్డుకుంటే ఎట్లాగా? అలా కాదు, ఈ సిచ్యువేషన్లో వెళ్ళడానికి వీల్లేదు సార్ అని అంటున్నారు. ఈ సిచ్యువేషన్లో వీలు లేకపోతే మరి చెప్పా. ఇప్పుడు మరి తెలంగాణ సీఎం నిన్న మొన్న విజిట్ చేశారు హాస్పిటల్లో, మన గాంధీ హాస్పిటల్ చేశాడు, నిన్నేమో వరంగల్ చేశారు, ఢిల్లీ కేరళ అందరు ముఖ్యమంత్రులు తిరుగుతూ ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తిరగకపోతే ఇంకా మేము కూడా తిరగడానికి లేదా అని అడుగుతూ ఉన్నాం. అవును సార్, అవును సార్, అవును అవును. అంటే ఇప్పుడు అదే సార్, ఇప్పుడు ఉదయం ఇప్పుడు 6 గంటలకి లిక్కర్ షాపులు తీశారు సార్. 6 గంటలకి లిక్కర్ షాపులు తీసి 12 గంటల వరకు లిక్కర్ అమ్ముకోవడానికి ఏ విధమైన ఇబ్బంది లేదు. ఆసుపత్రికి వెళ్ళి వాళ్ళకి మందులు బెడ్స్ సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఒక శాసన సభ్యుడిగా అడగడానికి మాత్రం అరెస్టులు. అదే అంతే సార్, అంతే ఇప్పుడు అది దారుణంగా ఉందండి. ఇంకా వాళ్ళు అయితే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకంటే పోనీ వాళ్ళ ముఖ్యమంత్రి గారు అంటే మన ఇంట్లోంచి బయటికి రావద్దని అంటే ఆ ముఖ్యమంత్రి గారు దాన్ని అమలు పరుచుకుంటారు ఇంట్లో ఉండి. కానీ అందరూ అట్లా నేను అదే చెప్పా, ఇప్పుడు శ్రీగారితో చెప్పా మీరు డ్యూటీ చేస్తున్నారు, మీరెందుకు ఇంట్లో ఉండి మానిటరింగ్ చేయండి అంటున్నారు? మరి మీరు కూడా ఇంట్లో ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ ఉండి మానిటరింగ్ చేసుకోవచ్చు కదా, అవుతుంది అది. అదే చెప్పా, మీరు డ్యూటీ చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో, అలాగే మా ఎమ్మెల్యేగా మా డ్యూటీ మేము చేయాలి. మీరు శాలరీ తీసుకుంటారు, మేము శాలరీ తీసుకుంటున్నాం. మరి తీసుకున్నప్పుడు ప్రజలకు పని చేయాలి కదా.